దామోదర లక్ష్మి నారాయణ స్వామి అయి నమః నమస్కారం చేసుకోండి. ఓకేనా? అందరూ స్వామి తీర్థ ప్రసారు నారాయణ పరో ధ్యానం నారాయణ పర ృదయంకలం భావి విశ్వం మహతోరం భోగ్రమ్యభరంతిహారమకవి మధ్యే పరమాత్మాస్వరాణే విద్మహే వాసుదేవాయ ధీమహే దేవ్యై చ విద్మహే విష్ణుమత్యై చ ధీమహే. ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికి కాదు సమఖ్యతకు చక్కని ఆరోగ్యానికి దోహదపడతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. వనభోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం. ఆ తరువాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరికా అశ్వత్థ బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహికంగా భోజనం చేస్తారు. ఇలా చేయడం వలన ఆయా వృక్షాలు మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా ఉసిరికా వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరికా చెట్టునే ధాత్రి వృక్షం అమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రి వృక్షాల నీడన అరటి ఆకులో గాని పనస ఆకులో గాని పలు వృక్ష జాతులను వనంలో ప్రధానంగా. ఇలా చేయడం వలన ఆయా వృక్షాలు మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా ఉసిరికా వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరిక చెట్టునే ధాత్రి వృక్షం అమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రి వృక్షాల నీడన అరటి ఆకులో గాని పనస ఆకులో గాని పలు వృక్ష జాతులను వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో పూజిస్తే అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద పురాణాల వచనం. ఇలా వనభోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయత అనురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు సమైక్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం. దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు. వనంలోకి వెళ్లి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరునికి మహానైవేద్యం పెట్టి అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడాన్ని వనభోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వనభోజనాలకు వెళ్లకూడదు.